హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్కారు అలాగే మీకు వీడియో అనేది వెంటనే అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము మన ఛానల్లో తో పాటు జనరల్ వీడియోలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్స్ జీకేకి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అన్నీ మన ఛానల్లో అయితే దొరుకుతాయి ఈ రోజైతే తెలంగాణలోని రెండు డిస్టిక్లో అవుట్ సోర్సింగ్ పొజిషన్స్ అనేవి పడ్డాయి ఈ అవుట్ సోర్సింగ్ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి ఎంత అమౌంట్ పేస్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి కార్యాలయం నిజామాబాద్లో అయితే అవుట్ సోర్సింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి ఈ పోస్టులని అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేస్తున్నారు ఇప్పుడు పొజిషన్స్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే వచ్చేసి ఈ పొజిషన్స్ అన్ని స్టాఫ్ నర్స్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ప్రోగ్రామ్ ఎన్ఎస్సియు కింద అయితే థర్టీన్ పొజిషన్స్ ఉన్నాయి జిఎన్ఎం వాళ్ళైతే క్వాలిఫికేషన్ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే పే చేస్తారు అలాగే ఎన్ఆర్సీ ప్రోగ్రామ్ కింద అయితే రెండు తీసుకుంటున్నారు స్టాఫ్ నర్స్ జిఎన్ఎం చేసి ఉండాలి ట్వంటీ త్రీ థౌజండ్ అయితే పే చేస్తున్నారు ఎన్బిఎస్యు అయితే త్రీ ఉన్నాయి స్టాఫ్ నర్స్ అయితే ఉంది జిఎన్ఎం కింద అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ట్వంటీ త్రీ అయితే పే చేస్తున్నారు ఈ పొజిషన్స్కి అప్లై చేసే వాళ్ళు వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు ఆ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ సాయంత్రం ఐదు గంటల లోపల అయితే పంపించాల్సి అయితే ఉంటుంది నిజామాబాద్ ఆఫీస్కి అయితే పంపించాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫాము ఇక్కడ మోస్ట్లీ మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి కదా వాటిని ఫిల్ చేయాలి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ అటెస్టేషన్ బై గెజిస్టర్డ్ ఆఫీసర్ అని అయితే చెప్పారు ఇక్కడైతే మీ సిగ్నేచర్ అయితే పెట్టాలి ఇలా కిందకైతే వచ్చేస్తే మీ పర్మనెంట్ అడ్రస్ ఫోన్ నంబర్ మెయిల్ ఐడి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే అటాచ్ చేయాలి అవన్నీ అటాచ్ చేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి మీ సిగ్నేచర్ అయితే చేయాలి ప్లేస్ డేట్ అయితే మెన్షన్ చేయాలి ఇక్కడైతే ఏమేమి అటాచ్ చేయాలో ఒక చెక్ లిస్ట్ అండ్ టెక్నాలజీమెంట్ అయితే ఇచ్చారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే సెకండ్ అవుట్ సోర్సింగ్ పొజిషన్ అయితే వచ్చేసి హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ జగిత్యాల అని అయితే ఇచ్చారు ఈ కూడా పొజిషన్స్ అన్ని అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ఫస్ట్ అయితే వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఫోర్ అయితే పొజిషన్స్ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అని అయితే ఇచ్చారు ఒక పొజిషన్ అయితే ఉంది అవుట్ సోర్సింగ్ మీద అయితే తీసుకుంటున్నారు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ అయితే ఉంది ఫైవ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి వీటిని కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఏజ్ అయితే చూడండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి మాక్సిమమ్ థర్టీ ఫోర్ ఇయర్స్ అయితే ఉండాలి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ వాళ్ళకైతే ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ఈక్వివాలంట క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పొజిషన్స్కి అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఫార్మసీ ఆర్బీ ఫార్మసీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేయాలి ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్స్కి అయితే ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేయాలి డిఎంఎల్టీ బీఎస్సీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే కంప్లీట్ చేయాలి తెలంగాణ పారామెడికల్ బోర్డు నుండి వ్యాలిడ్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇక్కడ క్లియర్గా చెప్పారు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి అయితే డిసైడ్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి రిజర్వ్డ్ సీనియారిటీ బట్టి అయితే డిసైడ్ చేస్తారు టోటల్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ హౌ టు అప్లై అని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు దాన్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఎప్పట్లోగా పంపించాలి అంటే ట్వంటీ త్రీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైవ్ పిఎం కల్లా వాళ్ళకి రీచ్ అయిపోవాలి వీళ్ళిచ్చిన అడ్రస్ అయితే వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగిత్యాల దీనికైతే రీచ్ అవ్వాలి మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ మోస్ట్లీ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఇక్కడ మీ నేమ్ ఫాదర్ నేమ్ డీటెయిల్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ ఎక్రాసిట్ అయితే చెయ్యాలి తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీ డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే చేయాలి అడ్రస్ ఆఫ్ పర్టిక్యులర్స్ మీ అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి ఇక్కడైతే డిక్లరేషన్ అయితే మెన్షన్ చేయాలి ఇదైతే ఆఫీస్ యూజ్ అని అయితే చెప్పారు ఇక్కడైతే ఎక్నాలజీమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇదండి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంది దీన్ని అయితే ఫిల్ చేసి మీరు జగిత్యాల అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది లాస్ట్ డేట్ మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ త్రీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ వన్ లోపలైతే పంపించాల్సి అయితే ఉంటుంది ఇవ్వండి అవుట్ సోర్సింగ్ పొజిషన్ తెలంగాణలో పడింది ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఉపయోగపడతాయనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు తెలుసుకుని అయితే అప్లై చేసుకోగలుగుతారు ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching the jab updates